మన దేశంలో రైతులు భూముల గురించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విషయం అందరం చూస్తున్నాం. ఒక రైతుగా పడుతున్నటువంటి బాధలను గురించి చెప్పుకోవాలంటే ఎన్నో బాధలు, రకరకాల కేసులు, రకరకాల గొడవలు చూస్తూ ఉన్నాం. ఈ అంశం మీద గత ఒక సంవత్సరం నుంచి సిబిఆర్ న్యూస్ వాళ్ళు రైతులకి భూ సమస్యల మీద పరిష్కారం కావాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికి ఈ రోజుకి ఒక సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా సిబిఆర్ న్యూస్ని నేను అభినందిస్తున్నాను. ఇక ఆడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ విఆర్ఓకి ఇవ్వాలి. విఆర్ఓకి ఇస్తే ఏముంటుంది, ఎక్కడెక్కడ 4000 2000 రూపాయలకి లంచం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆయన ఫైల్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తే ఈయన కూడా పైసలు ఇచ్చే పాస్బుక్ పరిస్థితుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ ఒకదే కదా అవుతుంది, అమలు ఒకటే చేస్తున్నారు. అది ఎంబడే అవుతుంది. చాలా మంచి చట్టం ఇది, చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇక్కడ కూడా అక్రమాలు జరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు దీంతో రైతులు చాలా అందరం సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాం, ఈ సిబిఆర్ న్యూస్ కూడా ఒక సంవత్సరం నుంచి రెవెన్యూ రచ్చ అని ప్రోగ్రామ్ పెట్టింది. ఈ రెవెన్యూ ఉన్న దృష్టిలో కొంతమంది అక్రమార్కులు వాడుకుంటారు అని చెప్పేసి ఇలాంటి చట్టాల్లో మార్పు రావాలి. దీన్ని కొన్ని ఉద్యమం పోరాడింది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ చట్టం విషయంలో అందరూ ఆనందపడుతున్నారు. ఎందుకంటే 4 ఆఫీసులు తిరగడము ఒక బిజినెస్ మ్యాన్కు వీలైతే తప్ప రైతులకు ఇబ్బంది జరుగుతుండే. అట్లాంటి ఇబ్బంది జరగకుండా రైతులు ఒకే దగ్గరికి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క రెవెన్యూ చట్టం చాలా బాగుంది. అట్లాగే మీ సిబిఆర్ న్యూస్ కూడా సంవత్సరం నుంచి ఈ యొక్క రెవెన్యూ చట్టాలను కొన్ని చట్టాలను ఇట్లాంటివి మారవాలని చెప్పి ఒక సంవత్సరం నుంచి ఉద్యమం కూడా చేస్తుంది. నేను కూడా సిబిఆర్ న్యూస్లు వింటుంటాను కాబట్టి మీ సిబిఆర్ న్యూస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దేశంలో రైతులు